సమాజంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. సమస్యలు లేనివారు ఎవ్వరూ ఉండరు. కొంతమందికి అనారోగ్య సమస్యలు, మరికొంతమందికి ఆర్థిక సమస్యలు, ఇంకొంతమందికి మానసికంగా ప్రశాంతత లేకపోవడం, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగడం, అప్పుల బాధలు, రుణ సమస్యలు, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా మీరు ఎలాంటి సమస్యలతో సతమతమవుతున్నా సరే, ఇప్పుడు చెప్పే ఈ పరిష్కార విధానాలను పాటించండి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం మంగళవార నియమాలన్నీ పాటిస్తూ ఉంటాము. అసలు మంగళవారం విశిష్టత ఏంటంటే, మంగళవారానికి అధిపతి అంగకారకుడు. అంగకారకునికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ అంగకారకుడు అప్పులకు, రుణాలకు అధిపతి. మనం ఏవైనా అప్పులు చేసి బాధపడుతున్నాము అంటే దానికి కారణం ఈ అంగకారకుడు. కాబట్టి అప్పులతో, రుణబాధలతో బాధపడేవారు మంగళవారం నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అంగకారకునికి ఇష్టమైన రంగు గల వస్త్రాలను, అంటే ఎరుపు వస్త్రాలను ధరించి, నుదుటిన కుంకుమ బొట్టు ధరించి అంగకారకునికి అధిష్టాన దేవుడైన సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆ స్వామికి ఇష్టమైన పానకం నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టడం వల్ల మీకున్న రుణబాధలు తగ్గటమే కాక శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు. అలాగే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళకి గుణపాఠం నేర్పే విధంగా అంగకారకుడు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే మీ పిల్లలు తప్పుదారి పట్టకుండా ఉండేందుకు ఈ మంగళవార నియమాలు ఎంతగానో అనుగ్రహిస్తాయి. అందుకే మంగళవారం నాడు తలస్నానం చేయడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం వంటివి చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు చేకూరుతాయి. కావున మీరు కూడా ఏవైనా అప్పుల బాధలు, రుణ సమస్యలతో బాధపడుతుంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఇప్పుడు చెప్పిన విధంగా ఆరాధించడం వల్ల మీ అప్పుల బాధలు, రుణ సమస్యలు తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.